मेरे अम्मा उठे, अरे सच्ची एक मिनट बाबा आगे बेटा, अब बाबा आगे बेटा देख बेटा, अब तालिया देख बेटा बाबा आगे देख बेटा, अम्मा मेरी बच्ची ఏంటండి పెళ్లైన వారం రోజులకి మిన్నాన గోల్డ్ ఒరిజినల్ కాదు అని పెళ్లి కూతురు ముందు కొత్త పెళ్లి కూతురు ముందు గోల్డ్ తీసుకుంటేశారండి వాళ్ళు. తర్వాత నేను వచ్చాను పాపలు తీసుకోవడానికి, తీసుకోవడానికి వచ్చినప్పుడు నా ముందు కూడా అలాగే పడేశారు. పడేస్తే నేను అప్పుడు అన్నాను సరే నేను డూప్లికేట్ అన్నారు కదా, నా దగ్గర స్లిప్పులు ఉన్నాయి మీరు రండి, కావాలంటే మీరు నాకు పెద్దగా నిలబడి మీరు అడగండి షాప్ లో డూప్లికేట్ ఇచ్చారు ఒరిజినల్ కావాలంటే రండి అని చెప్పాను. అదైపోయింది. తర్వాత ఏం చేశారు అమ్మాయిని ప్రతిరోజు ఏదో ఒకటి అనుకుంటూ టార్చర్ పెట్టడం, ఇచ్చే వచ్చేవాది అనుకుంటా ప్రతిదీ చేస్తుంది అయినా గాని. అదంతా అయిన తర్వాత ఫంక్షన్ లో కూడా టార్చర్ సార్ పెళ్లి రోజు, ఇంకా పంపియరేంటి మాకు, ఇంకా పెట్టరేంటి అది ఇది అని. తర్వాత మేమొస్తే మీ నాన్నకు గతి లేదు పాపని అంటారు, మీ మా నాన్నకు గతి లేదు, తినడానికి కూడా గతి లేదు, మాకేం పెడతాడు అంటాడు. అదంతా అయిపోయారు సార్. అబ్బాయి పారని ఉంటాడు, పెళ్లైన రెండు నెలలకి అబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఏం చేశారు వీళ్ళు, అత్త మామ మళ్ళీ ఆడపడుచులు కలిసి అమ్మాయికి గుండు చెప్పించారండి. గుండు చెప్పించిన తర్వాత మా అమ్మాయి నాకు చెప్పలేదు ఈ విషయం, నేను వచ్చాను నేను వాళ్ళు చెప్పొద్దు అన్నారండి, అయినా చెప్పలేదు కూడా. నేను వచ్చాను మధ్యలో, నేను వచ్చితే స్కార్ఫ్ కట్టుకుని ఉందండి, నేను అనుకున్నాను బాగానే ఉంది కదా వెళ్ళిపోయాను. మళ్ళీ తీసుకోవడానికి వచ్చానండి ఒక రోజు, తీసుకుని హైదరాబాద్ వెళ్ళాను. 4 అవర్ జర్నీలో కూడా నాకు చెప్పలేదు, అండి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా చెప్పలేదు మా పాప. తర్వాత అక్కడికి చూస్తే బహుశా అన్ని దాచింది, ఏమేమి చేశారు అన్ని దాచింది, అదైతే దాయలేంది కదండి వెంట్రుకలు చూపించేసింది చివరికి. మేము అడిగితే వాళ్ళ వీళ్ళమ్మ అడిగితే ఏమంటాడంటే, వాళ్ళ మా వెన్ను ఊరా నీకు కూడా కట్ చేస్తాను గుండు చేపిస్తాను అంటాడు. పెళ్లి తీసి ఇచ్చేశారు అడగొద్దు. గుర్షద్గడ్డలో ఒక 20 సంవత్సరాల సానియా ఫాతిమా గురి వేసుకొని చనిపోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన బయాన్ ప్రకారము భర్త, అత్తమామలు, ఆడబిడ్డ, భర్త వాళ్ళ బాబాయ్ అమ్మాయిని పట్నం కొరకు మరియు శారీరకంగా మానసికంగా వేధించినందుకు ఆమె గురి వేసుకొని చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తహసీల్దార్ గారు పంచనామా రాస్తున్నారు. మేము ఈ సాక్షులందరి బయాన తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈ నిందితుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ అమ్మాయి హైదరాబాద్ గుడిమల్కాపురం మేడిపట్నం నుంచి మన సిద్దిపేట ముర్షిదగడ్డకు పోయిన సంవత్సరము జూలై నెలలో పెళ్లి జరిగింది. 14 నెలల క్రితం పెళ్లి జరిగింది. ఈ భర్త మధ్యలో కొంతకాలము దుబాయ్ పోయి వచ్చిండు. ఆ దుబాయ్ పోయిన కాలంలో ఇక్కడ ఉన్న అత్త మామలు కానీ వాళ్ళ ఆడబిడ్డ ఈ అమ్మాయికి బలవంతంగా బ్యూటీ పార్లర్ తీసుకుపోయి గుండు చేయించింది అనేది ఒక ముఖ్యమైన కారణం కనబడుతున్నది. ఆ అమ్మాయి ఈ గుండు చేయించడం అనేది మనస్తాపానికి గురై బాధపడి మరియు వాళ్ళు పెట్టిన వేధింపులకు గురై ఈ సంఘటన జరిగిందనేది ప్రాథమికంగా మాకు తెలుస్తున్నది. దీని మీద విచారణ పూర్తయిన వెంటనే నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.